हाय अंडी नमस्ते वेलकम टू स्वप्नास मैजिक किचन मनमु चाला सिंपल गा मरियु क्विक गा आई पोये ब्रेड तोटी रस मलाई प्रिपेर चेसुकुंदाम चाला चाला टेस्टी गा उंटुंदी इदी प्रिपेर चेसुकोबोये मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी मीरु फस्ट टाइम ई चैनल चूस्तुन्नट्लयिते ओकवेळ इप्पटिवरकु सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेयंडी अलागे तप्पकुंडा बेल ऐकान नी आल अनि प्रेस चेयंडी नेनु चेसे रेसिपीस योक्क नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायि इप्पुडु स्टव पैन ओक गिन्ने पेट्टुकोनि अंदुलो ओक लीटर वरकु పాలు తీసుకుందాం పాలు బాగా మరగాలి మనం లీటర్ తీసుకున్నాము 3/4 లీటర్ అయ్యేంత వరకు పాలని బాగా మరిగించుకుందాం ఇలా పాలు మరుగుతున్నప్పుడు మేగడ వస్తుంది కదా ఆ మేగడను కూడా మనం సైడ్ కంటూ పాలని మరిగించుకుందాం ఈ మేగడ తోటి మన ఈ రసమలై అనేది టేస్టీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఇలా పక్కకంటూ పాలని బాగా మరిగించుకుందాం దాదాపుగా 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకుందాం ఈ పాలు మరిగే లోపు మనము బ్రెడ్ తీసుకుని అంటే ఇది వైట్ బ్రెడ్ అన్నమాట ఈ బ్రెడ్ తీసుకుని వాటిని రౌండ్ గా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి సేమ్ చూడడానికి రసమలై ఎలా రౌండ్ గా ఉంటుందో అదే మాదిరిగా మనం వీటిని కూడా రౌండ్ గా కట్ చేసుకుందాం చాలా సింపుల్ గా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ట్రై చేయండి నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా అన్నింటిని ఈ విధంగా కట్ చేసుకుందాం సుమారు ఒక మనం దీని కోసం అయితే మనం తీసుకున్న 1 లీటర్ మిల్క్ కి 8 టు 10 పీసెస్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది క్వాంటిటీ ఇలా బాగా మరుగుతున్నాయి కదా చక్కగా మేగడ కూడా బాగా వస్తుంది ఇప్పుడు బాగా మరిగిపోయాయి పాలు ఇప్పుడు ఇందులో మనము మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం షుగర్ లాంటివి ఏమీ వాడాల్సిన అవసరం లేదు చక్కగా థిక్గా ఉన్న ఈ మిల్క్ మేడ్ వాడడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందన్నమాట రసమలైకి త్వరగా ఎందుకు అవుతుంది అంటే ఇది మనం ఇది యాడ్ చేస్తాం కాబట్టి చాలా క్విక్ గా అయిపోతుంది ఈ రెసిపీ లేదంటే దీనికోసం 2 అవర్స్ ఖచ్చితంగా రసమలై ప్రిపేర్ చేసుకోవడానికి పడుతుంది అలా కాకుండా మనం కేవలం 1/2 అవర్ లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేసిన తర్వాత కూడా బాగా మరిగించుకోవాలి కొద్దిగా థిక్గా అయిపోయి మనకి అంచుల వెంట ఆ మేగడతో అలాగే చిక్కగా అవుతుందన్నమాట అప్పటి వరకు కొద్దిగా యాలకుల పొడి వేసాను ఇందులో మిస్ అయ్యింది వీడియో అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసుకుని బాగా మరిగించుకుందాం థిక్గా అయ్యేంత వరకు చూస్తున్నారు కదా చక్కగా థిక్గా అయ్యింది గరిటెకు కూడా బాగా తెలుస్తోంది ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం బాదం కాజు అలాగే కొన్ని పిస్తా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరొక 5 నిమిషాలు ఉంచేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారనిద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఫ్రిజ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే కూల్ కూల్ గా చాలా టేస్టీగా ఉంటుంది దాదాపుగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టే సి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో బౌల్ లో వేసుకుంటాం కదా కొద్దిగా వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇందులో డిప్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీ టేస్టీ అయిన రసమలై రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి నేను చేసే రెసిపీస్ యొక్క వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ ని ఆల్ అని ప్రెస్ చేయండి ఇదే విధంగా నేను ఆల్రెడీ రసమలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిల్క్ తోటి అది కూడా ఉంది రెసిపీ ఇందులో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా వాటిని కూడా వాచ్ చేయండి అలాగే స్వీట్ రెసిపీస్ బోల్డ్ అన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా మనం రసమలైని సర్వ్ చేసుకోవాలి ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం పైన గార్నిషింగ్ కోసం యమ్మీ యమ్మీ చూస్తుంటనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ నాకు తెలియజేయండి स्टीम है।